విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని గురువారం జామి మండలం తానవరం గ్రామంలో మిచౌం తుఫాన్ కారణంగా వరి పంట పొలాలు నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించినంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు కన్నీరు పెట్టుకుని లలిత కుమారి ముందు తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఎకరాకు 50 రూపాయలు చొప్పున నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తుఫాన్ తాకిడికి ముందస్తు సహాయక చర్యలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కేవలం జగన్ అసమర్థత వలన జరగవలసిన నష్టం ప్రతి ఒక్క రైతుకు అన్యాయం జరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలో అన్నదాతల కన్నీరు దాటలేదని ఆమె అన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జామి మండల మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు, జామి మండల ప్రధాన కార్యదర్శి వర్రి రమణ, తానవరం గ్రామ పార్టీ అధ్యక్షులు సిరికి వెంకటరావు, కార్యదర్శి మాడిన ఎర్నాయుడు, సిరికి చంద్రరావు, సిరికి వెంకట్రావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు. తానవరం తల్లి జామి మండలం తానవరం అమ్మ 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 2000 బస్తా పైన అమ్మ ఇక్కడ తడిసిపోయింది. 2000 బస్తా పైనే ఉంటాయి ఇక్కడ. ఒక్క నిమిషం అమ్మ.